नमस्ते वेलकम टू 3T टीवी न्यूज़ तेलंगाना राष्ट्रंलो तेलुगुदेशं पार्टी की पूर्व वैभोगं तेच्चेंदुकु पार्टी कार्यकर्तलु नायकुलु कलिसिकट्टुगा पनिचेयालनि तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु साम भूपाल रेड्डी अन्नारु। गुरुवारं महबूब नगर जिल्ला केंद्रंलो जरिगिन महबूब नगर पार्लमेंट सर्वसभ्य समावेशानिकि आयन मुख्य अतिथिगा पाल्गोनि प्रसंगिंचारु। తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబమని బడుగు బలహీన వర్గాల వారికి రాజధికారం ఇవ్వాలనే ఆశతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు। కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చి భారతదేశ రాజకీయాల అన్నిటిని తన వైపు తిప్పుకున్న రాజకీయ గొప్ప నేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు। పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపిన మహానీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు। భారతదేశ రాజకీయ నాయకుల చరిత్రలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు। कोशाधिकारी बस पल्ले ఎలక్షన్ యుద్ధం అనేది ఒకటి రాబోతా ఉన్నది కనుక మనవందరము మనము నాయకులు లేరనేది నిరాశతో ఉండకూడదు। ఎరికాడు కూడా ఏయకూడదు। నాయకులు జెండా ఎవరు పట్టుకుంటే వాళ్ళే నాయకులైతే నాకు ఊరైనా రాష్ట్రంలైనా దేశంలైనా అటువంటి ధైర్యాన్ని మనం ఉంచుకొని పనిచేస్తే తప్పనిసరి మనము విజయం సాధించే అవకాశాలు ఉంటే గనక తెలుగుదేశం పార్టీని బలోపేత కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ కమిటీలను ఏసుకున్న తదంతరం మండలాల కమిటీలు గ్రామ కమిటీలు బూత్ కమిటీలు ఇవన్నిటిని పూర్తి చేసుకొని తెలుగుదేశం పార్టీ సైనికులని రేపు రాబోయే ఎన్నికల యుద్ధంలో సిద్ధంగా ఉండడానికి తయారయడానికి కంకరబద్ధులై చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఇయాల పార్లమెంట్ నియోజకవర్గం యొక్క సమావేశమని తెలియపరుస్తూ రేపు రాబోయే రోజులలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ మరి రతసారది జ్ఞానేశ్వర గారి యొక్క అధ్యక్షతన బస్ యాత్ర జరగబోతుంది। యావత్తు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే యొక్క భాగంలోనే ఆ యాత్రను మొదలుపెడుతున్నాడు మా అధ్యక్షుల వారు। మా అధ్యక్షుల వారి యొక్క యాత్రకు తన గతంలో కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా 93 కులాలకు అధ్యక్షుడిగా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి నాయకుడు రేజు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అని చెప్పి గుర్తు చేస్తూ అలాంటి అధ్యక్షునికి ఇయాల ఏ పల్లెకి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా మరి మా అతనికి తండోపతండాలుగా తరలి వచ్చి మంగళ హారతులతో సైతం అతనికి స్వాగతించడం మా చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి పొందినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సర్వసభ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అయితే ఈ సమావేశంలో అనుబంధ సంఘాలను కూడా మేము పూర్తి స్థాయిలో వేసుకోవడం జరిగింది। అనుబంధ సంఘాలతో పాటు మండల మున్సిపాలిటీల అధ్యక్ష
కార్యదర్శి చేత కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయి ముఖ్యంగా ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీతో పాటు సభ్యత్వం కూడా పూర్తి చేయాలి ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో వచ్చిన సమస్యలను ఎలా మనము వాటిని పరిష్కారం చేస్తామని తర్వాత ఉన్న సమస్యలకు సరిపడ ఒక మానిఫెస్టోని కూడా తయారు చేసుకునే విధంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పూర్తి చేయాలి దాంతో పాటు ఇంతకుముందే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు సెలవిచ్చినట్లు త్వరలోనే బస్ యాత్ర ప్రారంభించబడుతుంది కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారి నేతృత్వంలో వచ్చే బస్ యాత్ర కూడా ప్రజలందరూ కూడా మమేకమై వేలాది మందిగా తరలి వచ్చి మీకున్న సలహాలను సూచనలను అభిప్రాయాలను సమస్యలను కూడా చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పంజేయాలి తర్వాత ప్రజలు కూడా ఈ సందర్భంగా మేము మీ ముందుకు ప్రజా సంక్షేమమే కంకణబద్ధంగా మీ ముందుకు వస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి ఈ రాక్షసన పాలనకు చర్మగీతం పాడండి మీరేసుకునే ఓటు మీ అభివృద్ధి కోసమే మీరు ఎన్నుకునే నాయకుడు మీ పక్షాన ఉండాలి మిమ్మల్ని ఆదరించాలి మీ యోగక్షేమాలను మీ సమగ్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలంటే అది కేవలం ఒకే ఒక వేదిక తెలుగుదేశం పార్టీ కాబట్టి బడుగు బలహీన వర్గాలకు సమగ్ర అభివృద్ధిని సాధించి వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు యువతకు మైనార్